ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐటీ దాడులు మొన్నటి వరకు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి, దేశాన్ని మొత్తం ఇప్పుడు ఒక కుదుపు కుదుపుతున్నాయి. కారణం ఏంటి అంటే ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, సోదాలు ఎవరిపై నిర్వహించారు, ఆ కంపెనీలు ఎవరివి, ఏమేమి దొరికాయి అన్న విషయాలు పక్కన పెడితే కనుక, సోదాలు జరిగిన తర్వాత అందరి దృష్టి కూడా కంప్లీట్గా పెండ్యాల శ్రీనివాస్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆయన చంద్రబాబు గారి దగ్గర 10 ఏళ్ల పాటు పిఏగా పనిచేయడు, దానికి తగ్గట్టే శ్రీనివాస్ దగ్గర దొరికిన కీలక పత్రాలు, డైరీలు, అందులో 2000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు దొరికాయని చెప్పి ఐటీ శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోటు, మొత్తంగా సోదాల్లోనే లేకపోతే పెండ్యాల దగ్గర మాత్రమేనా అన్నది కూడా ఇంకా అది ఒక కీలక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. సరే, ఈ విషయాలు పక్కన పెడితే కనుక, తాజాగా ఐటీ అధికారులు అహ్మద్ పటేల్కు 3 సార్లు నోటీసులు ఇచ్చారు, కాంగ్రెస్కి చెందిన నేత అహ్మద్ పటేల్కు. అయితే 400 కోట్ల హవాలాకు సంబంధించి తమకు దొరికిన ఆధారాలపై విచారణకు హాజరవ్వాలంటూ అధికారులు అహ్మద్ పటేల్కి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం. అయితే ఇక్కడ ఎందుకంటే పెండ్యాల శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీలో వివరాల ఆధారంగానే ఈ సోదాలన్నీ జరుగుతున్నాయి, ఈ నేపథ్యంలోనే అహ్మద్ పటేల్కు నోటీసులు ఇచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే అహ్మద్ పటేల్కు ఎప్పుడో ఇచ్చిన 400 కోట్లకు శ్రీనివాస్ డైరీలో వివరాలు ఉన్నాయి అంటే, మరి కొన్ని నెలల క్రితమే జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఖర్చు మాట ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అంటే మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంలో తనకు భాగస్వామ్యం ఉంది అని చెప్పి చంద్రబాబు బహిరంగంగా చెప్పడం వెనక అర్థం ఏంటి అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అంటే పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను 100 కోట్లకు చంద్రబాబే సర్దుబాటు చేశారా అనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారా, అంటే ఇది ఎలాంటి ఎత్తుగడ? అంటే కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రు ఎవరు? భారతీయ జనతా పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే, ఒకవేళ నిజంగా ఖర్చు చేశారన్న మాట నిజమే అయితే, ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రేపొద్దున అహ్మద్ పటేల్ విచారణ తర్వాత ఎలాంటి కీలక నిర్ణయాలు బయటపడతాయి అనే దాని మీదే ఇంకా తీగలాగితే ఈ డొంక అంతా కదిలి అసలు విషయం బయటకు వస్తుందా అనేది చూడాలి. మొత్తం మీద ఇది చాలా పెద్ద స్కామ్ లాగే కనిపిస్తుంది. మరి ఏం జరుగుద్దు ఏంటి, ఇంకా ఎలాంటి కుంభకోణాలు మనం వినబోతున్నాం అనేది ఇంకా కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.